మానవుని యొక్క శరీరంలో అతి ముఖ్యమైన భాగం మెదడు. మన బాడీలోని అన్ని పార్ట్స్ ఈ బ్రెయిన్ యొక్క కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. మానవుని యొక్క మేధస్సుకు అతీతమైన శక్తులు ఉంటాయి. బ్రెయిన్కు ఉన్న ఈ పవర్ వల్లే ప్రస్తుతం మానవుడు ఈ భూమండలాన్ని ఏలేస్తున్నాడు. మానవుని యొక్క బ్రెయిన్కు ఉన్న ఆలోచించే శక్తి మనుషులను జంతువుల నుంచి వేరుపడేలా చేసింది. అయితే మానవుడు తన బ్రెయిన్లో కేవలం 10% బ్రెయిన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాడు అనే సిద్ధాంతం నిజమేనా? ఒకవేళ ఈ థియరీ నిజమే అయితే మరి మిగతా 90% బ్రెయిన్ని మనం ఎందుకు ఉపయోగించలేకపోతున్నాము? అసలు 100% బ్రెయిన్ని ఉపయోగించడం సాధ్యమేనా? మానవ మెదడుకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుడు తన బ్రెయిన్లో 10% బ్రెయిన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాడు అనేది 19th century నుండి ఉన్న ఒక థియరీ మాత్రమే. అయితే జర్మన్కు చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన బ్రెయిన్లో 13% బ్రెయిన్ని ఉపయోగించాడని చెప్తారు. అంటే సాధారణ వ్యక్తుల కన్నా ఎక్కువ శాతమే ఉపయోగించాడు. అందువల్లే ఐన్స్టీన్ అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడని నమ్ముతారు. 19వ శతాబ్దంలో పియారి ఫోరెన్స్ మరియు విలియం జేమ్స్ అనే సైకాలజిస్టుల వలనే ఈ 10% బ్రెయిన్ యూసేజ్ అనే థియరీకి పునాదులు పడ్డాయి. 19వ శతాబ్దంలో అమెరికాలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. దీనిపై అనేక చర్చలు కూడా జరిగాయి. నిజానికి మానవుడు తన బ్రెయిన్లో 10% బ్రెయిన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాడు అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే మానవుడు తన బ్రెయిన్లో 100% బ్రెయిన్ని ఉపయోగిస్తాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక వయోజన మానవుని యొక్క మెదడులో 100 బిలియన్ల కణాలు ఉంటాయి. మెదడులోని మొత్తం కణాలలో 10% న్యూరాన్లు మరియు 90% గ్లియల్ కణాలు ఉంటాయి. ఈ 10% న్యూరాన్లు శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సంకేతాలను పంపిస్తూ ఉంటాయి. మిగతా 90% గ్లియల్ కణాలు ఈ 10% న్యూరాన్లను ఒకదానితో ఒకటి కలుపుతూ వాటికి సపోర్టునిస్తూ ఈ న్యూరాన్ల యొక్క పనితీరును రక్షిస్తూ ఉంటాయి. అంటే ఈ 90% బ్రెయిన్ని మనం బై డిఫాల్ట్గా ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఈ గ్లియల్ కణాల యొక్క పనితీరు ఎక్కువగా మనకు తెలియదు. అంత మాత్రాన ఈ 90% బ్రెయిన్ని మనం ఉపయోగించడం లేదని కాదు. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో 10% మాత్రమే మనకు అర్థమవుతుంది. మిగతా 90% బ్రెయిన్ మన ప్రమేయం లేకుండానే మనం ఉపయోగిస్తూ ఉంటాము. సో మన మెదడు మొత్తాన్ని మనం చాలా సందర్భాలలో పూర్తిగా 100% ఉపయోగిస్తూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి బయటపడడానికి ఆ క్షణంలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా వేగంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జంతువులతో పోరాడుతున్నప్పుడు కానీ, యుద్ధాలు చేస్తున్న సందర్భంలో కానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు కానీ, భయంకరమైన హర్రర్ జోన్లో ఉన్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, ఒక పజిల్ను సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి సందర్భాలలో మన బ్రెయిన్ని పూర్తిగా 100% ఉపయోగిస్తాము.